రాకేష్ రెడ్డి గారు నిన్నటి ముఖ్యమంత్రి ప్రసంగంలోని ప్రధాన అంశాలు మొత్తం ప్రధాన్నే టార్గెట్ గా చేస్తూ భారతీయ జనతా పార్టీ వల్ల భారత దేశం పూర్తిగా నష్టపోతుంది, ఎన్నడూ లేని విధంగా ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎదుర్కొంటుందని అనేక వ్యాఖ్యలు చేశారు. పిఎంని సేల్స్ మ్యాన్ గా కూడా ఆయన అభివర్ణించారు. ఈరోజు నరేంద్ర మోదీ గారు తెలంగాణను పర్యటిస్తున్నటువంటి సమయంలో కేసీఆర్ కూసాలు కదులుతున్నాయి, ఈరోజు వణుకుబుడుతా ఉన్నాయి, బీజేపీ ఫోబియా పట్టుకున్నది. అందుకనే ఈరోజు చిల్లర మల్లరిగా ఈరోజు ముఖ్యమంత్రి అనేటువంటి విషయాన్ని కూడా మర్చిపోయి మాట్లాడుతూ ఉన్నాడు. దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది. పచ్చకామరలోనికి లోకమంతా పచ్చనే కనబడ్డట్టు ఈయన మొత్తం తెలంగాణను అమ్మేస్తున్నాడు కాబట్టి, ఇక్కడ ఉన్నటువంటి బిజినెస్ పీపుల్కి, ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేట్లకి మొత్తం తెలంగాణను సేల్కు పెట్టింది కాబట్టి ప్రధానమంత్రి కూడా అట్లనే చేస్తాడేమో అని ఊహించి ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నాడు. సిగ్గుండాలి కేసీఆర్ గారికి ఈ రకంగా మాట్లాడడానికి. నరేంద్ర మోదీ గారు ఒక ఛాయ అమ్ముకునేటువంటి వ్యక్తి నుండి ఈ స్థాయికి అంచెలంచెలుగా ఒక ప్రజలకు ఒక చిత్తశుద్ధితోని ఆయన సేవలు అందించే ఈ స్థాయికి వచ్చింది అటువంటి వ్యక్తి మీద ఈ రకమైనటువంటి అవండాలు. ముఖ్యమంత్రి చేసినంత కూడా ఆయన విధానాన్ని ప్రధానంగా నిందిస్తూ ఉన్నారు కదా. ఇప్పుడు విధానపరంగా మాట్లాడితే ఇబ్బంది లేదు, కానీ ఏ ఆధారం లేకుండా సేల్స్ మ్యాన్ అని ఎట్లా మాట్లాడతాడు? కేసీఆర్ గారు పచ్చి రాజకీయ వ్యభిచారి. ఆయన రాజకీయాల కోసం, ఆయన రాజకీయ స్వలాభాల కోసం ఎంతకైనా దిగజారుతాడు, దిగజారి మాట్లాడతాడు. ఈ రకంగా దిగజారని మాట్లాడని ఎవరు కూడా ప్రజలు హర్షించారు. నరేంద్ర మోదీ ఈజ్ నాట్ సేల్స్ మెన్, ఈజ్ ద సింబల్ ఆఫ్ సెల్ఫ్లెస్ సర్వీస్, ఈజ్ ది సన్ ఆఫ్ ది సాయిల్. అందుకనే ప్రజలు గుర్తించి ఒక సామాన్య కార్యకర్త స్థాయి నుండి ఈరోజు దేశ ప్రధాన స్థాయికి ఈరోజు తీసుకురావడం జరిగింది. కాబట్టి ఇలాంటి చిల్లర మల్లల వ్యాఖ్యలకు భారతీయ జనతా పార్టీ ధీటైనటువంటి సమాధానం చెప్తుంది. ఈరోజు ఇంతమంది ముఖ్యమంత్రులు, ఒక ప్రధానమంత్రి ఇక్కడికి వచ్చి ఒక జాతీయ పార్టీ కార్యవర్గ సమావేశంలో పాల్గొంటుంటే వాళ్లకు, వాళ్ళని ఆదరించి వాళ్ళకు మర్యాద ఇవ్వాల్సింది పోయి ఈ రకంగా ఎట్లా చేస్తారు? సమాధానం చెప్తారా పార్టీ పరంగా ప్రధానమంత్రి కానీ? తప్పకుండా తప్పకుండా ధీటైనటువంటి సమాధానం ఉంటుంది. వడ్డీతో సహా చెల్లిస్తాం సాయంత్రం పూట. ఈరోజు సాయంకాలము తప్పకుండా వడ్డీతో సహా మరి ఒక ప్రకటన కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది జాతీయ కార్యవర్గ సమావేశాల నుండి. దాని తర్వాత బహిరంగ సభలో అనేక మంది అగ్రనాయకులు కూడా దానికి ధీటైనటువంటి సమాధానం చెప్తారు. దేశానికి దిశానిర్దేశం చేసేటువంటి అనేక అంశాలతో పాటు తప్పకుండా తెలంగాణను కూడా ప్రస్తావించేటువంటి అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. రాకేష్, మొత్తంగా ఈరోజు మధ్యాహ్నం కూడా 4 గంటల వరకు ఎన్ఈసీ సమావేశంలో ఇతర అంశాలకు సంబంధించిన తీర్మానాలను ప్రవేశపెట్టి దాన్ని చర్చించి ఆమోదింపజేసుకోబోతున్నారు. ప్రధానమంత్రి ఈరోజు ఈ ఎన్ఈసీ కంక్లూడింగ్ స్పీచ్ కూడా ఒకటి ఉండబోతుంది. అంటే 3 గంటల తర్వాత ఈ మొత్తం జరిగిన సమావేశాలకు సంబంధించి ప్రధానమంత్రి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ పార్టీ కార్యకర్తలకు, ఎన్ఈసీ సభ్యులందరికీ కూడా ఒక దిశానిర్దేశం చేయబోతున్నారు. వాస్తవానికి నిన్న సంస్థాగత అంశాల చర్చ సందర్భంగానే ప్రతి రాష్ట్రానికి సంబంధించి పార్టీ బలోపేతానికి, ప్రభుత్వ కార్యకలాపాలు ప్రజల దృష్టికి తీసుకెళ్లడానికి చేపట్టిన చర్యలన్నింటిపైన కూడా చర్చ జరిగింది. ఆ సందర్భంగా కూడా ప్రధానమంత్రి గుజరాత్ రాష్ట్ర ప్రకటనని చేయాల్సిన, గుజరాత్ ముఖ్యమంత్రి అనారోగ్యంగా కొంత జ్వరంతో బాధపడుతున్న కారణంగా ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రాష్ట్ర ప్రగతికి సంబంధించిన నివేదిక అందిస్తున్న సందర్భంగా ప్రధాని వన్ డిస్ట్రిక్ట్ అన్న ఒక కొత్త పథకాన్ని అక్కడ ప్రవేశపెట్టడం, తద్వారా పార్టీ చేపట్టిన కార్యక్రమాలు, తమ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను కూడా జిల్లా స్థాయిలో ప్రతి కార్యకర్తకు చేరే విధంగా చేపట్టిన చర్యని దేశవ్యాప్తంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని ప్రధాని మొత్తం ఈ సభ్యులందరికీ కూడా సూచించినట్టు తెలుస్తుంది. కాబట్టి ఆ మేరకు పార్టీ పరంగా బలోపేతం చేసుకునే అంశాలతో పాటుగా రాజకీయ పరమైన అంశాలపైన కూడా ఎన్ఈసీ సభ్యులందరికీ కూడా ప్రధానమంత్రి దిశానిర్దేశం చేసే అవకాశం కనిపిస్తుంది. సంప్రదాయ ప్రకారం తెలంగాణ హైదరాబాద్ లో జరుగుతున్న ఈ సమావేశాల్లో రాష్ట్ర ప్రస్తుతం స్థానికంగా ఉన్న ప్రభుత్వం, స్థానికంగా ఉన్న ఈ రాష్ట్రానికి సంబంధించిన పరిస్థితులపైన పార్టీగా ఒక ప్రకటన విడుదల చేయబోతుంది. కాబట్టి దానికి సంబంధించిన పూర్తి స్థాయి చర్చ బహిరంగ సభలో కేసీఆర్ నిన్న చేసిన ప్రతి ఆరోపణకు కూడా ప్రధానమంత్రి నేరుగా సమాధానం చెప్తున్నారు. చాలా మంది కేంద్ర మంత్రులతో మాట్లాడుతున్న సందర్భంగా కూడా ఆ అంశానికి సంబంధించి ప్రధానే నేరుగా స్పందిస్తారు, కేసీఆర్ కి ధీటైన సమాధానం చెప్తారని చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు జరగబోయే తదుపరి కార్యకలాపాలను మరింత ఉత్కంఠ పరిణామాలు అయితే నెలకొనున్న పరిస్థితి కనిపిస్తోంది. రేపు కూడా ప్రధానమంత్రి తెలుగు రాష్ట్రాలను పర్యటన చేయబోతున్నారు. ఆయన రేపు ఆంధ్రప్రదేశ్ వెళ్లబోతున్నారు. అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా చేపట్టే కార్యక్రమాలు, వీటన్నింటిపైన కూడా పార్టీ ఇంకా కార్యకలాపాలని కొనసాగిస్తుంది. ఎన్ఈసీలో చేపట్టే నిర్ణయాలకు సంబంధించి ప్రతి గంట ఆయా జరిగిన తీర్మానాలకు సంబంధించి వాటిపైన ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారన్న అంశాలను కూడా అధికారికంగా ప్రకటించడానికి వ్యవస్థ అంతా కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తోంది.